దీవెన సందేశం కొరకైన లేఖన భాగము లేవియా కాండం 4:13 నుండి 21 వరకు. ఇస్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన యెడల వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావలను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులు ఉంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకుని రావలను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 దాన్ని ప్రోక్షిపవలను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలను. అతడు పాప పరిహారార్థ బలియకు కోడెను చేసినట్లు దీన్ని చేయవలను, అట్లే దీన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాడెం వెలుపులకి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలను. ఇది సంగమునకు పాప పరిహార అర్థ బలి. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వనికిల్లో దీవించుగాక. క్రీస్తునందు ప్రియులారా, అనేక సార్లు తెలిసి తెలియక సమాజముగా మనము పొరపాట్లు చేసే అవకాశం తప్పకుంది. అయితే ఇస్రాయిల్ ప్రజల యొక్క లక్షణం ఏంటంటే, ఆ సమాజము మేము పొరపాటు చేసాము అని ఒప్పుకోవటం, సమయం ఉండగా ఒప్పుకోవటం. అలాంటి లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం చేసిన పొరపాట్లను ఒప్పుకుంటూ దాని కొరకై ప్రాయశ్చిత్తం పొందినట్లుగా ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ కొరకై మనము విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. ఆనాటి ఇస్రాయిల్ సమాజం అయితే పెద్దలందరూ ఒక కోడెదూడ తల మీద చేతులుంచి వారి పాపములన్నీ కూడా దాని తల దగ్గర ఒప్పుకొని ఆ పాపములన్నీ కూడా దాని మీద ఆపాదించి దాన్ని తీసుకుని వెళ్ళి సమాజం వెలుపల లేక సంఘం వెలుపల దాన్ని కాల్చివేసేవారు. అయితే ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉందనగా, యేసుక్రీస్తు ప్రభు వారి పైన ఇదిగో సమాజం అంతా కూడా నేరం మోపారు. వారు ఎలాగ మోపారంటే సిలువేమో సిలువేమో అని కేకలు వేసి ఆయన మీద నేరం మోపారు. మత్తయి సువార్త 27:25 వచనం, లూకా సువార్త 23:23 వచనం. ఆ తరువాత హెబ్రీ పత్రిక 13:12-13 వచనాల ప్రకారంగా ఆయన గవిని వెలుపల మన కొరకే శ్రమను అనుభవించాడు. అలాగున యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం ద్వారా నీవు నేను విడుదల పొందినట్లుగా మనం గమనించాలి. యేసు రక్తము ప్రతి పాపములను మనం కడిగి పవిత్రంగా చేస్తుంది. ఎందుకనగా ఆయన పాపము లేని వాడు, నిర్దోషి, నిష్కల్మషమైన వాడు, సంపూర్ణమైన ప్రేమ కలిగిన దేవుడు, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అయినటువంటి ఆ ప్రభు మన కొరకై బలియాగముగా ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతున్నది. దాన్ని ఒప్పుకుంటూ మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉందాము. ప్రభు ఈ మాటలను దీవించనుగాక. ఆమేన్. సర్వకృపానిధి పరిశుద్ధమైన మా ప్రభా, మా కొరకై, మా పాపముల కొరకై, మా దోషముల కొరకై ప్రభా, పరిశుద్ధులు అయినటువంటి నీవు మా ప్రభా, ఇదిగో మా తండ్రి మీరు శిక్షించబడ్డారు, దగిన మా తండ్రి నోరు మెదపలేదు మా ప్రభా, మా తండ్రి కషాయం అనేది గొర్రె ఎలాగుంటుందో అలాగే ప్రభా మీరు నిలబడ్డారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డకును తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, వనస్థలపురం, హైదరాబాద్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.